జిల్లాలోని డీసీసీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ సమావేశాన్ని డీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్ హాజరయ్యారు. ఈ 6 ఏళ్ల కాలంలో మెదక్లో అధ్వాన పాలన సాగిందని, తెరాస ప్రభుత్వం వైఫల్యాలను గడప గడపకు తీసుకెళ్దామని డీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి దుయ్యబట్టారు. జిల్లాలోని 4 మున్సిపల్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. నేడు పట్టణ కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలు నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి పోటీ కాదని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులవుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని తెలిపారు. ఈ 6 ఏళ్ల కాలంలో ఏ వీధిలో చూసినా గుంతల రోడ్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారని, పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేశం వ్యక్తం చేశారు. ఈ వైఫల్యాలను ఇంటింటికి ప్రచారం నిర్వహించి ఎండగడతామని కార్యకర్తలతో అన్నారు. నిష్పక్షపాతంగా ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని, అలాగే యూత్కు మొదటి ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పారు. మైనార్టీ సోదరులకు కూడా తగిన ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. అందరం కుటుంబ సభ్యులలాగా సమష్టి కృషితో మెదక్ రామాయణపేట మున్సిపల్లను కైవసం చేసుకుందామని అన్నారు. ఎన్నికల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రచారంకు రానున్నట్లు తెలిపారు. మెదక్ మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీసీసీ నాయకులు బట్టి జగపతి, మేడం బాలకృష్ణ, మధుసూదన్ రావు, ఆంజనేయులు, దుర్గాప్రసాద్, బట్టి ఉదయ్, హఫీజుద్దీన్, గంటా రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ అభిప్రాయంతో ఒక జిల్లా అధ్యక్షులుగా నేను ఏకీభవిస్తున్నా. ఇవాళ చూసినట్టయితే చాలామంది యూత్ కూడా టికెట్లు అడిగారు. టికెట్లలో కంపల్సరి యూత్ కూడా భాగస్వామ్యం చేస్తారని మాట ఇస్తూ ఉన్నాం. ఇవాళ మైనార్టీలకు కూడా తప్పకుండా, మైనార్టీ ఏరియా ఎక్కడైతే ఉందో మైనార్టీలు మొదటి నుంచి కూడా మెదక్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి మైనార్టీలకు కూడా తప్పకుండా టికెట్లు కేటాయిస్తాం. దాంతో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ ఇద్దరు ముగ్గురు దగ్గర కూడా ఎంత కోఆర్డినేట్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలన్న ఆలోచన కూడా చేస్తాం. త్వరలోనే మా సురేంద్రనాథ్ చెప్పిండు, ఒక కమిటీ వెళ్దామన్నాడు. ఒక ఆ కమిటీ కూడా పోటీ చేయని అభ్యర్థులను, నిష్పక్షపాతంగా ఉండే అభ్యర్థులను, సురేంద్రనాథ్ ఉండే అభ్యర్థులను తప్పకుండా కమిటీలోకి తీసుకుంటాం. ఇవాళ మెదక్లా ఉందోనే కాకుండా పక్కన మండలాల్లో ఇప్పుడు మా అంజన్ ఉన్నాడు, అక్కడ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళు డీసీసీ అధికార ప్రతినిధులు, ఇక్కడ రామచంద్ర గౌడ్ ఉన్నాడు, ఇంత మండలానికి ఒక ఇద్దరు చేసుకుని కూడా ఇక్కడ క్యాన్వర్సింగ్ వరకు నేను కూడా ఇక్కడే మెదకు రామాయణపేటలో ఖచ్చితంగా 15 రోజులు ఉండి మీ వెనకాల మీతో పాటు ప్రతి గడప గడపకు రావడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఇవాళ ఒక రోజుకు మేము రేవంత్ రెడ్డి కూడా అడగడం జరిగింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ను మా ఉన్న 4 మున్సిపాలిటీలకు ఒకరోజు ట్యాంక్ కేటాయించమని చెప్పి అడగడం జరిగింది. ఆయన వచ్చిన రోజు కూడా ఒక రోడ్ షో పట్టుకొని మెదక్లో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేద్దాం. తప్పకుండా మా నీరు నిందేయాలి ఏదైనా అనుకున్నామో, మెదక్లో మన ఏజెండా ఒకటే. మెదక్ పట్టణంలో ఈ 6 ఏళ్ల నుంచి ఏం పనులు చేసారు అవన్నీ మన తమ్ముడు ఉదయ్ గారు చెప్పారు. దాన్ని సోషల్ మీడియాలో కానీ ఫామ్ టెండర్ రూపంలో కానీ ఇంటింటికి తీసుకపోదాం. ఎన్నో అమశక్యంగా హామీలు ఇచ్చారు. ఈ 6 ఏళ్ల కనీసం మెయిన్ రోడ్ వేసి డివైడ్ అయిన మంచినీటి సమస్య, మా చైర్మన్ గారు వేసిన బట్టి రోడ్లు ఇప్పుడు అన్ని పగిలిపోయి ఎంతో మంది రోడ్ల మీద సైకిల్ మోటార్లతోటి సైకిళ్లతోటి పడిపోయి కాలు చేతులు నిండిపోయిన సమస్యలు కూడా ఉన్నాయి. ఇలా ప్రజలకు ఆడవాళ్ళ దగ్గరికి పోతే బిందెలు పెట్టుకొని బిందెలు పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది. అదే మా ఏజెండా ఇవాళ రింగ్ రోడ్డు లేదు, మినీ ట్యాంక్ బండ్ అన్నారు. ఇవాళ అమశక్యంగా హామీలు అన్ని చెప్పి అవన్నీ ఇవాళ మేము మెదక్ ప్రజలకు కూడా గుర్తు చేస్తాం. ఇంకోటి ఈసారి మా మదన్న చెప్పిండు, ఈసారి పెద్ద నాయకులతో పాటు కళాకారుల బృందం కానీ ఏదైనా టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా, అధికార పార్టీకి ధీటుగా తప్పకుండా ప్రచారంలో ముందుంటాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ లేదు క్యాడర్ ఒక నిన్న అనుకుంటే ఇవాళ సుమారు మా కార్యకర్తలందరూ ఇంతమంది వచ్చారు. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెన్లు, మనందరూ కష్టపడి పార్టీని గెలిపించుకుంటే మెదక్లో మనకు తిరుగులేదు. అసలు నిజంగా చెప్పాలంటే మన క్యాడర్ ముందు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అసలు దగ్గరే కాదు, అసలు మనకు పోటీయే కాదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మన వైపు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమి చెప్పు తీసుకుంటారు.
ఆ భగవంతుడు దిగవచ్చిన టిఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసినా తిరుపతి రెడ్డి అంటుంది ఏమి చేయలేరు. మీ అందరూ ఏమంటే ఉండడానికి మీరు ముందరు ఉండండి. కాకపోతే మాకు ఒకటే, ఇంతకుముందు ఏం జరిగింది, ఇంతకుముందు టికెట్ తెప్పించారు, ఇంతకుముందు ఏమేం చేశారు, ఆ విషయం నాకు తెలియదు. ఇంతకుముందు పులర్వేటోడో ఇచ్చినోడో పోయిడు. ఇక ఉన్నోదంతా మనమే. ఇప్పుడు తిరుపతి రెడ్డి పెద్ద కాదు, జయపదన్న పెద్ద కాదు, మీరు మేము అందరం ఒకటే. మాకు ఒక కుటుంబ సభ్యులలాగా పోదాం. తప్పకుండా మెదక్ జిల్లాపై, మెదక్ మన మున్సిపాలిటీపై మా జెండా ఎగినట్టు అయితే మనకు ప్రోటోకాల్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం మున్సిపాలిటీకి కైవసం చేసుకున్నటువంటి మన టౌన్కు మన పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మనకు అన్ని విధాల సహాయ సహకారంగా ఉంటారు.